అందరికీ నమస్కారం అండి. ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడానికి గల కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా బాధ ఆవేదన కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో మెంబర్గా కౌన్సిల్ మెంబర్గానే కాకుండా నాకు కూడా ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రీ మీద హక్కు ఉంటుంది. ఎందుకంటే 2010లో పైరసీ మీద 4 రోజులు ఎండల్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అమలు నిరాచి చేశాను పైరసీ కోసం. అప్పుడు ఏదైతే ఇండస్ట్రీ బాగు కోసం ఆలోచించేశానో అప్పుడు అందరూ పెద్దలందరూ స్పందించి గవర్నమెంట్ కూడా ఇదయ్యి ముందుకొచ్చి చేయటం జరిగిందో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇన్నాళ్ళకి ఇవాళ ఈ దగ్గర దగ్గర నేను ప్రొడ్యూసర్ అయ్యి 16 సంవత్సరాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరు సృహలో ఉండి బిహేవ్ చేయట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మన కరోనా వచ్చి ఇన్ని 100,000 కోట్లు నష్టపోయింది ఇండస్ట్రీ. ఈ టైంలో మనం ఇండస్ట్రీని ఎలా బాగుపడాలా, ఈ విపత్తులో నుంచి మనం ఎలా బయటపడాలనేది ఆలోచించుకోకుండా ఇంకా స్టిల్ అదే విధమైన రాజకీయాలు, వర్గాలు, వర్గ పోర్లు, పెద్దరికం పోర్లు వీటితోనే సరిపోతుంది చెప్తే, ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్లకి ఇంట్రెస్ట్ రూపంలో 800 కోట్లు లాస్ వచ్చిందో తెలుసు, ఎగ్జిబ్యూటర్లకి 800 కోట్లు లాస్ వచ్చిందో తెలుసు, కార్మికులు పనిలాగా. ఇప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఓటీటీ రావడంతో ప్రొడ్యూసర్కి ఎప్పుడు అసెట్ బలం ఏంటంటే ఆస్తి ఏంటంటే ల్యాబ్ లెటర్, అది కూడా లేదు. ఇన్ని రకాల సినిమాలు తగ్గిపోతున్నాయి. సో థియేటర్కి రావడానికి భయపడుతున్నారు. కరెక్ట్గా హెల్తీగా లేని టైంలో మనం ఇవన్నీ చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఛాంబర్కి ఒక లెటర్ రాయటం జరిగింది 2 రోజుల క్రితం. ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాను అనుకోండి, 100 కోట్లు పెట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని నేను ఏదైనా గవర్నమెంట్కి అగైనిస్ట్గా మాట్లాడితేనో ఏదైనా చేస్తే వాళ్ళు టార్గెట్ ఇస్తే నాకు ఒక్కడికే లాస్. సో నేను సృహలో ఉంటా, ఎందుకంటే నా ఫ్యాక్టరీకి నా ఆస్తులకి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఆలోచించుకుని మాట్లాడతా. ఇక్కడ ఇండస్ట్రీ అనేసరికి ఏమవుతుందంటే 100 మంది ఒక్కళ్ళ కాదు. సో అందరూ కరెక్ట్గా బిహేవ్ చేస్తేనే ఇండస్ట్రీ కరెక్ట్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. దానికని నేనేం చేశానంటే ఇప్పటికి ఎప్పటి నుంచో నేను లెటర్ రాశాను, జరిగాను. ఒక అందరూ ఐకమత్యంగా కలిసి ఉండి ఒక కమిటీ ఉండాలి, ఒక సుప్రీం పవర్ అని ఒక బాడీ కమిటీ ఉండి దాంట్లో నుంచి క్రమశిక్షణ లేదంటే గవర్నమెంట్కు ఏదన్నా వినతి పత్రాలు ఇవ్వటం కానీ ఏదైనా అన్నీ అంటే ఫెడరేషన్, మా అసోసియేషన్, ఛాంబర్, కౌన్సిల్ ఈ మెంబర్స్ని ఒక సుప్రీం కమిటీ బాడీ ఒకటి వేసి అది ఫైనల్ ఇదన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి మూవ్ అవ్వరు, ఎవరైనా పెద్దలు మూవ్ అయితేనేమో లేకుండా ఎందుకు రకరకాల వస్తుంది. సో ఇవన్నిటి మీద కలిపి చెప్తాను మీకు. దీనితో అక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెడదాం అనుకోలేదు. నేను ఎందుకు పెట్టదలుచుకున్నానంటే నేను నటి కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, అదేవిధంగా ఇంకొక ప్రొడ్యూసర్ దాసరి ఆయన లైవ్లో మాట్లాడటం చూశాను. ఇప్పుడు నటి కుమార్ గారు ఏమన్నారు, గోసాని కృష్ణమల్లి గారి జరిగింది నిర్మాతలు అందరి తరఫున నేను ఖండిస్తున్నా. ఆయన ఎవరైనా ఖండిస్తారు, ఆయన ఖండించుకోవచ్చు, ఆయన నచ్చకపోవచ్చు, ఆయన అందరి తరఫున మాట్లాడే రైట్ లేదు. నాకైతే నేను ఖండించను, ఎందుకంటే నోరుంది కదా అని వాయితే ఎవడైనా ఏదైనా చేస్తాడు. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళని నా పిల్లల్ని తిడితే కూడా ఇలా పితృమూర్త ఇలా ఉండను కదా అంతే సేమ్. అవి మన ఇండస్ట్రీకి సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధించింది మనకి అనవసరం, ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు ఏదన్నా ఖండించదలుచుకుంటే మీ సొంతంగా ఖండించుకోండి, అంతేగాని అందరి తరఫున అంటాకి నాకు ఇష్టం ఉండదు ఖండించడం. ఎస్, వాగితే దాని పనిష్మెంట్ ఉంటుంది, అది ఎవరు చేతనైన రూపంలో వాళ్ళు చేసుకుంటారు, తప్పేముంది, మాట్లాడకూడదు కదా. అది కూడా నాకు అనవసరం ఆ మాట అనడం కూడా, కానీ మా తరఫున అని మీరు పెద్దరికం తీసుకున్నారు చూసారా, అది తప్పు ఒకటి. రెండోది, ఈ దాసరి గారు ప్రొడ్యూసర్ లైవ్లో మాట్లాడుతూ లెటర్ ఎందుకు ఇచ్చారు ఛాంబర్ నుంచి అని అన్నదానికి ఆయన ఏమన్నారంటే, ఒక ఈసీ మీటింగ్ పెట్టకుండా ఛాంబర్ వాళ్ళు ఈ ఛాంబర్ సన్నాసులంతా లెటర్ ఇచ్చారన్నారు.
చాంబర్ వాళ్ళంత సన్నాసులు ఏంటండి? ఫస్ట్ మీరు మాట్లాడిన తప్పు. రెండోది సన్నాసి రైట్, మీరు భుజాన్ని వేసుకోండి, తప్పు లేదు, నాకు అనవసరం. మిమ్మల్ని స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా, మీరు మిమ్మల్ని సమస్య వచ్చినప్పుడు వచ్చి ఎవరైనా మీ నాన్నగారు ఉన్నారా అనడానికి, మీ అమ్మ మొగుడు ఉన్నాడా అనడానికి తేడా ఉందండి. అడిగే హక్కు ఉంది ఆయనకి, ఎందుకంటే ఈజ్ ఎ లెజెండ్, తప్పు లేదు. అక్కడ మాట్లాడే విధానం తప్పు. సన్నాసుల ద్వారా చేయండి అంటే ఎవరైనా చేస్తారా? చేయరు కదా. అయ్యా చేయండి అన్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీలో ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి మాట్లాడటానికి, మాట్లాడవచ్చు. కానీ నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఆయన సన్నాసి అన్నారు కాబట్టి నువ్వు చామరాజు అందరినీ సన్నాసి అంటున్నావు. ఇది రేపు పొద్దున అందరం సన్నాసులు సన్నాసులు అనుకుంటే ఏంటవుతుంది? గవర్నమెంట్ని సన్నాసుల ద్వారా చేయమంటే చేస్తుందా? చేయదు కదా. మీ అజెండా ఉంటే వేదిక కూడా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వేదిక. పర్సనల్గా పార్టీ పరంగా ఆయన ఏం మాట్లాడుకున్నా తప్పులేదు, కానీ ఆ వేదిక మీద అడగడం తప్పులేదు, కానీ మాట్లాడిన విధానం ఇన్నర్గా పొలిటిక్సే కనబడుతుంది ఎవరికైనా. అలా మాట్లాడటం తప్పు. ఎప్పుడూ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ విషయంలో మనం ఫస్ట్ నుంచి తప్పులు చేస్తున్నాం. ఎలా అంటే, ప్రతి గవర్నమెంట్ చేంజ్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రెండు రోజుల్లో మనం వెళ్ళి బుక్కేలు ఇచ్చి విషయం చెప్తాం. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ సీఎం గారు కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ మీ అవసరం వచ్చే వరకు 1 ఇయర్ పాటు వెళ్ళి కలవలేదు. అప్పుడు ఏదో అవసరం వచ్చింది కాబట్టి వెళ్ళి కలిసి బుక్కేలు ఇచ్చేచ్చారు. ఎందుకు చేయలేదు? మన గవర్నమెంట్ అవసరం ఉండదా? గవర్నమెంట్ ఎప్పుడు ఇండస్ట్రీకి అవసరం ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా మనకు అనవసరం. గవర్నమెంట్ అక్కడ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి మనం ఓ పార్ట్ కిందే చూసుకోవాలి. తప్పితే ఈ రాజకీయాలు గాను ఇంకో రకంగాను మనం చేయకూడదు. చేస్తే ఇండస్ట్రీలో ఎవరన్నా ఒకళ్ళిద్దరు చేస్తే ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఒకరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీ అంటే కొన్ని వేల మంది కలిస్తే ఇది ఇండస్ట్రీ. ఇద్దరు ముగ్గురు అన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయటం వల్ల ఇండస్ట్రీ ఇబ్బంది పడకూడదు అనేది నా అజెండా. ఎందుకంటే ఎవరు ఇష్టం వాళ్ళే వద్దని చెప్పట్లేదు. ఇప్పుడున్న క్రైసిస్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చేయాలి? ఇప్పుడు కేసీఆర్ గారు అర్థం చేసుకున్నారు, పాజిటివ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఉంటారు. మీరు వెళ్ళిన అప్రోచ్ కానీ మీరు చేసే విధానం కానీ కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు మనం గవర్నమెంట్ని డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మన పేరు నాని గారు చెబుతూ ప్రజల కోసం 60,000 కోట్లు మేము సంక్షేమ పథకాలు పెడుతున్నాం అన్నారు. బాగానే ఎందుకు పెడుతున్నారు సంక్షేమ పథకాలు? ప్రజలు బాగుండటం కోసమే కదా, వాళ్ళ చేదోడి కోసమే కదా. ఆ సంక్షేమ పథకాలు లాగానే వినోదం కూడా ఒకటి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చిన వాళ్ళకి సాయంత్రం పూట ఒక 2 అవర్స్ 1 అవర్ రిలీఫ్ అవడానికి పనికొచ్చేదే వినోదం. లేకపోతే ఆ ప్రజలకి వినోదం లేకపోతే పిచ్చెక్కిపోతుంది. సో రకరకాల ఇవన్నీ వస్తాయి. సో ఆ వినోదం అంటే మేము మీ దృష్టిలో మీ వ్యాపారం అనుకుంటారేమో, తప్పండి. ఇక్కడ 10% సక్సెస్ రేట్ ఉంది, 90% ఇప్పటి వరకు తీసుకోండి. మీరు లిస్ట్ కావాలంటే ఇండస్ట్రీలో డబ్బు తెచ్చేది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, మిగతా వాళ్ళంతా డబ్బు తీసుకునేదే. ఈ ముగ్గురు ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని వందల మంది హెల్తీగా ఉన్నారో చెప్పండి. సో ఇప్పుడు కష్ట సుఖాలు ఉన్నాయి. మీరు పెద్ద మనసుతో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెద్ద మనసుతో ఇప్పుడున్న కష్టాల నుంచి దగ్గర దగ్గర 50,000 మంది ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. మీరందరూ ఏమనుకుంటున్నారన్న గ్రౌండ్ రియాలిటీ, నేను మొన్నే ఒక సినిమా తీశాను, నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది, చూశాను గ్రౌండ్ రియాలిటీ. ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎంత ఇదిగా ఉందో, చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు పెద్ద మనసుతో చాలా చేయాల్సింది ఉంది. FDCని ఇంప్లిమెంట్ చేసి లొకేషన్స్, ట్యాక్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇండస్ట్రీకి, చిన్న సినిమా థియేటర్లకి రోజు తినే భోజనం లాంటిది చిన్న సినిమా, పెద్ద సినిమా థియేటర్స్కి విందు భోజనం లాంటిది. రెండూ ఉండాలి. పెద్ద సినిమాను బాగుండాలి, చిన్న సినిమాను బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేను కలవలేను కాబట్టి ప్రెస్ మీట్లో ఇట్లాంటివి మాట్లాడకూడదు అనేదానికి వ్యతిరేకం నేను.
का इंडस्ट्री लेदे गवर्नमेंट उदलना काबट्टी प्रेस द्वारा नेनु वेड़को दयचे पेद मनस तो आंध्र प्रदेश गवर्नमेंट इंडस्ट्री ने कापड़ी इधर पार्ट कटेक इन चपेबो इधना सवत इंडस्ट्री संबंध लेवत् इंडस्ट्री तरफ मेरे हटे क्षमी दयचे इंका वो फुल स्टापी मैं इबंध साल्व ची इंडस्ट्री कापड़ी वे अदे विधा पेरना गारू मोन बंदर जगह सन्वेश आये टू स्मार्ट चला बड़ता आईना अदे विधा पीलि निर्मात पक्न बैठी मा हीरो इंडस्ट्री अंत बागदी अड़ना सिच्युशन की मैं निर्मात माटापचेमो अभी राोसारी मम्मी इबंध पड़ोद मिम्मेल रिक्वेस्ट राजकीय से इंडस्ट्री मू रागद्दू मेरू रागद्दू मम्मी इंडस्ट्री का गुर्ति हेल्ती उठा की मैं बतक बतकटा की सहक इंडस्ट्री उ कॉन्ट्रोवर्शियल कारणमेंवा गवर्नमेंट वेको एंकंटे अब इंडस्ट्री पेदल की कोई चपदल कौनसिल चैंबर सुप्रीम द इंडस्ट्री फेडरेशन असोसिएशन కొన్ని కొన్ని పరిణామాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి వీటికి సంబంధం లేకుండా వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా సంబంధం ఉండి వెళ్ళడం జరుగుతుంది కానీ ఇది కన్ఫ్యూజ్ ఎప్పటికీ మాలాంటి వాళ్ళందరికీ కాదు ప్రజలకు కూడా అలాగే ఉండిపోతాంది కాబట్టి క్లారిటీగా బాధ్యతగా ఒక సుప్రీం బాడీ ఏర్పాటు చేయాలనేది నా కోరిక ఎందుకంటే క్రమశిక్షణ కావాలి ముందు ఇండస్ట్రీకి నాకు తెలిసినంతవరకు క్రమశిక్షణ కావాలి అలాగే గవర్నమెంట్ తో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలి ఈ రెండు చేయాలి అంటే చెప్పాను కదా అదే ఒకే ఇండస్ట్రీ అయితే అతను ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు ఇక్కడ వందల మంది ఉంటాం కాబట్టి ఒకొక్కళ్ళ అభిప్రాయం ఉంటది సో అలా కాకుండా ఒక మంచి సుప్రీం పవర్ వాడి అదే ఇండస్ట్రీ అవ్వాలి అంటే నేను ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి इंडस्ट्री की इबंधी माटाते नुन बैन चेयर अदे विधा इंडस्ट्री गवर्नमेंट की एदना इधी गम गवर्नमेंट की संबंधी मन की इंडस्ट्री की संबंधी प्रॉब्लम्स का लेदे इंकेदना अभिवृद्धि कोसम का बॉडी वेल इला ग्रीन कौनस अभी कल ताटीद उ मुझे ना को अभी पेदल एलांटे एक्ड़ो पे లేదంటే అక్కడ నాకనే కదా చాలా మంది అభిప్రాయం కూడా ఏంటంటే మీరు ఎక్కడో ఒక చాట ఒక 10 మంది కూర్చొని మీరు ఏదో మాట్లాడుకొని ఎల్లొచ్చేసి తర్వాత మీడియా ద్వారా మేము తెలుసుకోవడం అనేది బాధాకరమైన విషయం ఒక ఒక మీరందరే మీరే అవండి ఒక సుప్రీం బాడీ చేసి కౌన్సిల్ ఇప్పుడు నేను వచ్చి ఇట్లా మీటింగ్ జరిగింది మీడియాలో చూశానని కౌన్సిల్కి వచ్చి అడిగితే మాకు తెలియదు అంటున్నారు తర్వాత ఏం జరిగింది అడిగినని చాంబర్కి వెళ్తే మాకు తెలియదు అంటున్నారు మాకు ఆన్సర్బిలిటీ కావాలి अंत प्रोसीजर प्रकार इक आधिपत्य पौरू वर्गा दयचे कष्टकाल कल कटे एवरको अफिशियल चीजें और कौनसिल चैंबर नीचे फेडरेशन नीचे महासोसन नीचे को मंदकोनी नाग सेक्रेटरी दाट पार्टे और पदेन मंदी सूपर पवर् बाडी कमटी ने फल डेसीशन अब समय उ अन्नी रखा गौरव उद्देवा गवर्नमेंट दिल्ता कावाली माला उपयोग सो मेरुंदे उ व्यवस्था मारी पाद इवेल केंटालिटी मारे इप्ड मन गौरवा मन गुप्त उच्चकोनी मुंक इंडस्ट्री अने गुप्त उठने गौरव चुनकन कामडी अंदकंटे गवर्नमेंट एपड़ू राजकीये मा असोसिएशन एलक्षन जो इन తొమ్మిది వందల మంది మెంబర్స్ ఎలక్షన్ అది పరిణామాలన్నీ మీరు చూస్తున్నారు మా అసోసియేషన్ మా ఆర్టిస్టులకు తప్పితే మా అసోసియేషన్ వల్ల ఇండస్ట్రీకి ఎటువంటి లాభం లేదు అందుకే ఉన్న మెంబర్స్ లాభం ఆ ఎలక్షన్ ఏం లాభం లేదు ప్రజలకు ఏం లాభం లేదు ఎవరికైనా కానీ ఎంత రాజకీయం ఏ రేంజ్లో కొట్టుకున్నా చూసారుగా ఇప్పుడు ప్రకాశ మెంటాలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒక మా అసోసియేషన్ అనేది
ఎప్పుడు ఇంపాక్ట్ పడుతుంది గ్లామర్ అసోసియేషన్ కాబట్టి. అందుట్లో ప్రకాష్ రాజు గారిని చాలామంది మాకు సపోర్ట్ చేస్తామని చెప్పి తిరుగుతున్నారు. బేసిక్గా ఈ రోజుకి ఎవరు మారలేదు, అదేవిధంగా ఆలోచిస్తున్నారు. కారణం ఇదే, ప్రకాష్ రాజు గారు ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టి సమాధానం చెప్పమంటే కూడా కేర్లెస్గా రాను కూడా రాలేదు. ఛాంబర్కి రెస్పాండ్ అవ్వలేదు, మాషన్ రెస్పాండ్ అవ్వలేదు, సస్పెండ్ కూడా చేశారు. చాలా అంటే చాలా ఆ రోజున మాట్లాడి 25 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక దాని గడప తొక్కన వ్యక్తి ఎలక్షన్ కానీ జనరల్ బాడీ కానీ రైట్ తప్పలేదు రావచ్చు. కానీ నేను ఏమంటానంటే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ ఈగోలు వర్గాలు ఆధిపత్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, అది వద్దంటున్నాను. అవన్నీ ఆలోచిస్తుంటే అందరూ ఎంకరేజ్ చేయబోతే ఆయన రాడు కదా, ఆలోచించుకోవాలి కదా. మనం ఇండస్ట్రీలో 4 నుంచి ఉన్నాం, ప్రొడ్యూసర్గా నేను ఇది ప్రతి మాట్లాడే ప్రతిది నా సొంత ఇదిగా మాట్లాడుతున్నాను. అలాంటి రాజకీయాలు చేసి అవన్నీ చేస్తున్నారు, ఇండస్ట్రీలో ఉండి ఎవరు ఇండస్ట్రీకి చేశారు ఏంటని లేకుండా సొంత ఈగో కోసం చేస్తున్నట్టే అనిపిస్తుంది. టైట్ చేసుకోండి. నేను ఎందుకు పాయింట్ చెప్తున్నాను అంటే, ఇంకోటి బండ్ల గణేష్ గారు ఉన్నారు, ఆయన నిన్న కౌన్సిల్కి లెటర్ ఇచ్చారు, మీకు ఎవరికి తెలియదు. బయట చెప్తుంది ఏంటో తెలుసా మీకు, దేవుడు కొంతమంది పెద్దలు తప్పుకోమంటే తప్పుకోను, తప్పండి అది కాదు. ఆయన ఇన్వాలిడ్ అయ్యాడు. బండ్ల గణేష్ గారు మా అసోసియేషన్ ఎలక్షన్ ప్రకారం ఇంకొకసారి మెంబర్గా ఉంటే, ఈసీలో బోర్డులో ఉంటే ఇక్కడ పనికిరారు, ఇన్వాలిడ్. అది తెలిసి ఆయన నిన్న కౌన్సిల్కి వచ్చి లెటర్ ఇచ్చాడు, నేను అక్కడ గెలిస్తే ఇక్కడ ఈసీ మెంబర్గా నేను తప్పుకుంటాను రిజిగ్నేషన్ అని చెప్పి. అసలు ఇన్వాలిడ్ అయిన ఇంకా ఇంకేముంటుంది అది పక్కన రాజకీయం చెప్తున్నా అంటే ఇట్లా చిన్న ఎందుకు ఉపయోగం లాభం లేని నాటికే ఇంత డ్రామాలు చేస్తుంటే గవర్నమెంట్ రాజకీయాలు, ఆ పేరే రాజకీయ పార్టీలు, రాజకీయం చేయక ఏం చేస్తాయండి? మనకు అవసరం రాజకీయాలు? అంత పెద్ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ 900 మందికి ఉన్న చేసే రాజకీయం గవర్నమెంట్ రాజకీయ పార్టీలు చేయవా? చేస్తే మనకెందుకు? రాజకీయ పార్టీలు మనం బిజినెస్ చేసుకోవడానికి వచ్చామా, డబ్బు సంపాదించుకోవడానికి వచ్చామా? ఫస్ట్ వస్తాం, ఎదుగుతాం, డబ్బు సంపాదిస్తాం, ఊరా సంపాదిస్తాం, సరిపోదు, ఇంకేదో కావాలి. ఏం కావాలి? ఆధిపత్యం కావాలి, లేదా ఇంకేదో కావాలి. దానివల్ల ఇండస్ట్రీని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? మీరు ఏమన్నా చేసుకోండి, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టేది ఎవరు చేయొద్దు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుంది, అప్పుడే ఎవరైనా మాట వింటారు. అలాగాండి ఇలా తిరిగితే ఏం ఉండదు, ఇలా ఉంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఉప్పిడి బిగించుంటేనే భావన ఏముందనేది మనకు తెలుస్తుంది. దయచేసి అందుకని అంటే మా అసోసియేషన్ చెప్పడం కారణం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా ఈ 4 వారాల నుంచి జరుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండస్ట్రీ. ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే ఆలోచిస్తుంది, నాకేంటి లాభం అనే ఆలోచిస్తుంది. ఏం లాభం లేని అసోసియేషన్ 900 మందిలో మీరే ఎంత రాజకీయం చేస్తే ఆ గవర్నమెంట్ చేయదా? మనకి ఎందుకు? ఆ గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉండాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు సపోర్ట్ ఉండాలి. మనకు కావాల్సింది గవర్నమెంట్ సపోర్ట్. మనం ఇబ్బందులు లేని బాధ్యతగా ఇండస్ట్రీకి కావాలి, అది కోరుకుంటున్నాను. అందుకే నేను మరొకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎలా అయినా ఎవరి విషయంలోనైనా మీరు ఏదైనా హట్ అయినా లేదంటే ఇదైనా దయచేసి పాజిటివ్గా ఆలోచించి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, 50,000 మంది బతికే ఇండస్ట్రీ, మీరు ఎంత మట్టికి ఒక 10 మందిని చూసుకుంటున్నారేమో, బట్ కింద స్థాయి వరకు ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు కూడా సినిమాలు ఎక్కువ ఉంటేనే వాళ్ళకి పని లేకపోతే బయటికి వెళ్ళి పని చేసుకోలేరు. చాలా తగ్గిపోయిన సినిమాలు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సినిమాలు తగ్గిపోవడానికి కారణం ల్యాబ్ లెటర్ అనేది చాలా పెద్ద ఇష్యూ, అది ఎవరికి తెలియట్లేదు. ఇవన్నీ వదిలేసి ఆ 2 పాయింట్లు పట్టుకుని మీరు కొట్టేసుకుని రేపు వద్దున ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లకు వెళ్తే మొన్న నేను 45 రోజులు చేశాను. అరకు ఎమ్మెల్యే గారు అనుకోండి ఆ లొకేషన్కి వచ్చి మీకేంటన్నారు అడిగాం, నాకు చాలా కోఆపరేట్ చేశారు, 45 డేస్, అరకులో 40 రోజులు, వైజాగ్లో 4 రోజులు చేసాం. రిక్వెస్ట్కి వెళ్ళాలి తప్పితే ఓ ప్రెస్ మీట్ పెట్టి కూర్చుని అరిసి రెంకలేసి నువ్వు చేయమంటే ఎవరైనా చేస్తారా? ఇప్పుడు మనమే ఉన్నాం, నేను ఒక సినిమా ఫైనాన్స్ తీసుకున్నాను, మొన్న కరోనా వల్ల ఒక 1 ఇయర్ రిలీజ్ అవ్వలేదు, వడ్డీ పెరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫైనాన్స్ అనేది సన్నాసి ఆ వడ్డీ తగ్గిస్తాడా రూమ్లోకి వెళ్ళి బతిమాలుకుంటాం? సో దయచేసి రిక్వెస్ట్గా ఇంకా పెద్ద పెంచుకోకుండా పెద్దలందరూ కూడా కలిసి ఒక సుప్రీం బాడీ చేసి, గ్రీల్ని కౌన్సిల్ కలిసేసి ఇండస్ట్రీ అంతా ఒక తాటి మీద ఉండి చేయాలనేది నా బలమైన కోరిక.
గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చేతులెత్తి దయచేసి మా ఇండస్ట్రీకి రాజకీయం లాగమాహండి, రాజకీయానికి వాడుకోమాహండి ప్లీజ్. దయచేసి బాధేస్తుంది, మమ్మల్ని బతకనియండి. ఎప్పటి నుంచో వచ్చింది ఇక్కడ, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాం. బాగున్న 10 మందిని చూసి మీరు ఇదే వద్దు. ఇండస్ట్రీలో చాలామంది ఉన్నాయి, చాలా ఉన్నాయి, 50,000 మంది బతికేది. ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. దయచేసి అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాలని, అలాగే పేరు నాని గారికి దయచేసి, మీరు మొన్న చాలా టూ స్మార్ట్, అర్థమైంది, దయచేసి మమ్మల్ని తెలివిగా వాడుకోవద్దు, మమ్మల్ని లాగొద్దు. మీకు ఏదైనా రాజకీయం ఉంటే ఎట్లాగో డైరెక్ట్ అటాక్స్ ఇచ్చుకుంటున్నారు, ఇచ్చుకోండి. దయచేసి మా ఇండస్ట్రీని కాపాడాలని ప్రజలందరినీ కోరుకుంటూ, వాస్తవంగా నేను ప్రెస్ మీట్లో మాట్లాడకూడదు కానీ నాకు కలిసే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికే ఇంకా ఎక్కువైపోతున్నాయి. మొన్న వెళ్ళి కలిశారు అనే దాని మీద కూడా కాంట్రవర్షియల్ చేస్తున్నారు, తప్పేం లేదు. ఒక గవర్నమెంట్ పిలిస్తే వెళ్ళారు, కూర్చున్నప్పుడు పవర్లో ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమీ చేయలేము. వాళ్ళ అవసరం ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు హీరోలు ఉంటేనే ప్రొడ్యూసర్స్కి ఫస్ట్ ప్రయారిటీ, హీరోలు ఇస్తేనే ప్రొడ్యూసర్ సినిమా తీయగలడు కాబట్టి ప్రొడ్యూసర్కి ఎప్పుడు హీరోలే ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా. సో నెక్స్ట్ గవర్నమెంట్ అట్లాంటి ఇండస్ట్రీలో ఉండి మమ్మల్ని తెలివిగా ఇబ్బంది పెట్టమండి. మీరు కావాలి, హీరోలు కావాలి, సినిమాలు చేయాలి, అందరూ బాగుండాలంటే ఈ ఒక్క ఇండస్ట్రీని గవర్నమెంట్లో సంక్షేమ పథకం ఎలా అయితే మీరు ప్రజలకు చేస్తున్నారో మేము వినోదాన్ని ఇస్తున్నాం. సో ఇన్ని కోట్ల మందికి వినోదాన్ని ఇచ్చే ఇండస్ట్రీని మీ ఇండస్ట్రీగా భావించి మాకు ఏం హెల్ప్ చేయగలుగుతారో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టైం పడుతుందండి, ఎప్పటికైనా మళ్ళీ సినిమా థియేటరే, ఈ ఓటీటీ అన్ని తాత్కాలికం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ కరోనా వలన భయపడి ఇంట్లో కూర్చునే కానీ ఎప్పుడైనా సినిమా ఎప్పటికైనా, ఇప్పుడు కాదు ఇంకొక సంవత్సరం పట్టచ్చు అండి, కాదు ఇంకో సంవత్సరం పట్టచ్చు, ఈ రెండేళ్ళు మన స్ట్రగులే కదా. సో ఇటువంటప్పుడు అందరూ సపోర్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఆ విపత్తు నుంచి బయటకు వచ్చి పాత పద్ధతి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, ఇవన్నీ తట్టుకోవాలి. అంటే ఓటీటీ సినిమా అనగానే ఈ కరోనా రాకముందు లాక్ అయిన మూవీస్ ఉన్నాయని చూసారు అయ్యింది, ఇప్పుడు క్లారిటీగా ఉంటున్నారు, ఇది ఓటీటీకి వెళ్దామా థియేటర్కి వెళ్దామా అని. సో క్లారిటీగానే వెళ్తున్నారు. అంతకు ముందు రాకముందు ఏదైతే ఉండిపోయినాయో తెచ్చారో అప్పుడు, ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్, ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు సిచ్యువేషన్లో నేను ఒక హీరోతో సినిమా తీశాను, థియేటర్కి జనాలు రారు, నేను థియేటర్లో రిలీజ్ చేయలేనుగా. నేను ఓటీటీకి ప్లాన్ చేసుకుని చేస్తున్నాం, సర్వేలు అవ్వాలి కాబట్టి, ఇండస్ట్రీ సర్వేలు అవ్వాలి కాబట్టి. రేపు థియేటర్ మళ్ళీ యాక్టివ్ పాత స్టైల్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెళ్తాం. ఇది సెన్సిటివ్ అండి, ఎందుకంటే ఎవరో ఊహించుకున్నారు, మీరు నేను కాదు, ప్రపంచంలో ఎవరో ఊహించని విపత్తు వచ్చింది. దీన్ని మనం జాగ్రత్తగా బయటపడాలి తప్పితే దీన్ని ఇంకా మనం పెద్ద చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇది నేను 2007లోనే లెటర్ పెట్టానండి ఆన్లైన్ ట్రాన్స్పరెన్సీ కోసం. గవర్నమెంట్ కూడా అంతవరకే ఉండాలి, మిగతా వాటిలో దూరకూడదు. ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు ఏదో చాలాసార్లు జరుగుతుంది, ఆన్లైన్ సిస్టమ్ జరిగి వాళ్ళకేం కావాలి, ఇండస్ట్రీ మీద ఎంత బిజినెస్ జరుగుతుందో ట్రాన్స్ఫర్ వాళ్ళకి కావాలి, ప్రొడ్యూసర్గా ఎంత డబ్బు వచ్చిందని ఇతనికి కావాలి. అంటే దాంట్లో తప్పే ఉందండి, ట్రాన్స్ఫర్ ఉండాలి తప్ప. మిగతా ఏమన్నా అడిషనల్గా పెడితే అవన్నీ రాంగ్. ఓన్లీ వాళ్ళు చూడాల్సింది గవర్నమెంట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, ఏవో తెలుగు సినిమా ఇండస్ట్రీ వలన, మన సినిమా ఇండస్ట్రీ వలన ఇంత బిజినెస్ జరిగింది అని తెలియాలి చెప్తే వాళ్ళకి. మిగతా ఎందుకంటే వ్యాపారం మనం చేసుకుంటూ వాళ్ళది ఉంటుంది కూడా కరెక్ట్ కాదు. ఆన్లైన్ సిస్టమ్ కరెక్ట్, అది ఎంతవరకు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అంతవరకు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ సినిమా తీసేవాళ్ళం, మా సినిమా మీద మా ఇండస్ట్రీ మీద మాకే పెత్తనం ఉండాలి. సార్ ఇది అదే సార్, ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉంటుందంటే సింపుల్ లాజిక్ అండి.
గుడ్డుపేట కోడి తెలుస్తుందంటారు సారా, ఆ విధంగా ఎవరు రన్నింగ్లో ఉండి ఎవరు ఆ ప్రాజెక్ట్ పెయిన్ఫుల్ తెలుస్తుందో వాళ్ళు దాని దగ్గరికి వెళ్తారు, తప్పులేదండి. ఇప్పుడు ఎట్లా ఉందండి, మా దాంట్లోనే కొంతమంది మాట్లాడతారు వాళ్ళు ఎట్లా పెద్దలు ఎట్లా మేమేంటి అని చెప్పేసి, దట్ ఈస్ రాంగ్. ఒక విలేజ్ ఉందంటే 100 ఎకరాల రైతు ఎకరం రైతు ఉంటారు, రైతు రైతే. కానీ ఆ విలేజ్లో 100 ఎకరాల రైతుకు ఉండే గౌరవం ఏంటి, 1 ఎకరం ఉండే రైతుకు గౌరవం ఏంటి అంటే గౌరవం ఉంటుంది, దాని దగ్గర వేరియేషన్ ఉంటుందా ఉండదా అది మనం తెలుసుకుని. ఇప్పుడు మన రన్నింగ్లో ఎవరైతే ఉన్నారో మీరు చూశారు, ఇది సైకిల్, ఎవరు శాశ్వతం కాదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే రన్నింగ్ ఉన్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళని గౌరవించాలి, అప్పుడు ఇవన్నీ ఉండవు. వాళ్ళు ఏం చేసుకున్నారండి, పాత స్టైల్లో ప్రొడ్యూసర్ డబ్బు ఎప్పుడైనా వస్తుందో అదే విధంగా రావాలండి వస్తుంది. అది ఏ సిస్టమ్ అన్నా అవునండి. ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి నేను సినిమా ఇచ్చినప్పుడు ఏ టైంకి డబ్బు వస్తుందో రేపు కూడా అలాగే రావాలి, అది కరెక్ట్ పద్ధతి. మాకు ఇబ్బంది లేకోకుండా దానికి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఏమన్నా చేసుకోవాలండి. చూస్తాం అంటే ఏది క్లారిటీ లేదండి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఏది కూడా ఒక పక్కా ప్రణాళిక అనేది ఎవరి దగ్గరికి రాలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఊహాగానాలు, కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఏమో బయటకు వచ్చి చెప్పట్లేదు. అదేనా మీకు నేను అక్కడ పోసాని గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులా నేను మాట్లాడను. ఆ ప్లేస్లో ఎవరున్నా ఎవరి నోటి దొల చేస్తే దాని దగ్గర రియాక్షన్ ఉంటుంది. నేను అందుకే అసలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాగే నటి కుమార్ గారు నిర్మాతలు అందరి తరపు నుంచి అంటే అని చెప్తున్నాను. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను నేను అనవసరంగా తిట్టి కెలికి అతనికి ఉండకపోవచ్చు, వాళ్ళ తమ్ముడికి ఉండొచ్చు, వాళ్ళ బంధువుకి ఉండొచ్చు, ఇట్లా మాట్లాడతారని వాడు కోపం, మనం ఏం చేస్తాం దానికి? నువ్వు నువ్వు ఆగిన పరిధిని బట్టి నీకు రియాక్షన్ ఉంటుంది. అవును, అంటే యాక్చువల్లీ వాళ్ళు ఇది ఇవ్వటానికి కారణం ఏంటంటే నేను మీడియాకి ఇవ్వటాకని ఇవ్వలేదు, అది పెద్దలకి ఇలా ఉంది పరిస్థితులు అర్థం చేసుకోవడం కోసం రాసిన లెటరు. కానీ 2 రోజుల నుంచి జరిగి వీళ్ళందరూ మాట్లాడిన ఇంకా కాదు, ఒకసారి మనం కూడా ఓపెన్గా చెప్పాలనిపించి పెట్టడం జరిగింది. దాంట్లో నేనేం చెప్పానంటే విష్ణు గారి గురించి, సార్ ఎవరు ఇక్కడ నైతిక విలువలు మంచి కాకుండా ఎదిగి సెటిల్ అయిన ఇంకా ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ దాంట్లో కూడా కంపారిజం వీళ్ళిద్దరు వస్తే, మంచు విష్ణు కానీ ప్రకాష్ రాజ్ కానీ వస్తే, మంచు విష్ణు ఫ్యామిలీ 40-50 సినిమాలు తీసింది, రూపాయి పరంగా ఇండస్ట్రీకి హెల్ప్ చేసి హెల్ప్ అన్నారు. అది ఏంటంటే డబ్బు సంపాదించడానికి చేస్తాం కాబట్టి పెట్టుబడి పెట్టింది. సో అంటే ఎంతో కొంత ఇండస్ట్రీ లాభం జరిగింది. ఒక రూపాయి కూడా ఇండస్ట్రీకి చేయలే ఈరోజు వరకు, మా సెషన్లో ఒకరోజు కూడా అడుగు పెట్టలేదు. ఇవాళ సడన్గా వచ్చేసి నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది వీళ్ళ సపోర్ట్ ఉందని తడబడి చేస్తుంటే ఇలా ఉన్నాయి రాజకీయాలు, ఇలా అయిపోయింది. మనం మారాలి. ఎవరి స్వార్థాలు వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరి ఈగోలు వాళ్ళై, ఎవరి పెద్దరికి వాళ్ళు చూసుకుంటున్నారు, దానివల్ల సఫర్ అవుతుంది ఇండస్ట్రీ. సో మారి ఒక సుప్రీం సూపర్ బాడీ రావాలి అనే కాన్సెప్ట్ మీద మెన్షన్ చేయడం జరిగింది. తప్పితే ఆ రాజకీయానికి నాకు సంబంధం లేదు. నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, నా వ్యక్తిగతంగా అయితే ప్రకాష్ రాజ్ గారు అప్పట్లో బిహేవ్ చేసిన బిహేవియరు ఇదే కౌన్సిల్ ఛాంబర్లో మేము చూసాం. రాను కూడా రాలా, ఏం పీకుతారని కూడా మాట్లాడాడు అతను. మా అసోసియేషన్ని, ఛాంబర్ని, కౌన్సిల్ని కూడా, ప్రొడ్యూసర్లు కూడా. మరి వాళ్ళు అతన్ని ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే ఎక్కడ నైతిక విలువలు ఉన్నాయి, ప్రాక్టికాలిటీ ఎక్కడ ఉంది చెప్పండి. అది మాట్లాడాను నేను, తప్పితే వేరే ఇంకేం కాదు. అదే చెప్తున్నానండి, రాజకీయం ఎవరి సొంత అజెండా వాళ్ళకు ఉంటుంది. ఒక తాటి మీద ఇప్పుడు ఆయన నేను చూశాను ఇంటర్వ్యూ, ఆయన ఏదో అందరూ వద్దంటే ఆయన తప్పు కూడా కారణం, ఆయన ఇన్వాల్యుడ్ ఇంకొక బాడీలో ఈసీలో ఉంటే అక్కడ నిలబడతాక లేదు అది తెలిసి సైలెంట్గా ఇక్కడ లెటర్ ఇచ్చి ఆయన సైన్ కూడా చెబుతున్నాడు.
పనికి రాని దానికి ఇంత రాజకీయం ఇదే చెప్తున్నా. గవర్నమెంట్ రాజకీయం చేస్తాయా లేదా? చేస్తే మనకు అనవసరం. ఇప్పుడు కాదండి, 10 ఏళ్ల క్రితం కూడా, అంటే నేను పేర్లు చెప్పలేను. ఇప్పుడు ఇండస్ట్రీ ఒకటిగా ఉండి కలిసి ఉంటేనే రెవెన్యూ బాగుంటుంది. గ్రిల్ వచ్చిన తర్వాత ఏం జరిగిన తర్వాత కౌన్సిల్ వచ్చినాక కూడా 2 ఇయర్స్ బ్యాక్ కూడా వెల్ఫేర్ కానీ ఎన్ని జరగాలంటే రెవెన్యూ రన్నింగ్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే ఉంటుందో రెవెన్యూ అక్కడ ఉంటుంది. సో కలిసి ఉంటే బాగుంటుంది అనేది ఇప్పటికి కూడా కలుస్తారు, కలిసి తీరాలి, తప్పదు, సమయం వచ్చింది. కరోనా ముందు జరిగినవన్నీ కరోనా చూసిన తర్వాత అందరు కలవాల్సిందే, కరోనా అందరిని కలుపుద్ది, కలిసి తీరాల్సిందే. ఇలాగే ఉంటే ముందు ముందు కొన్నేళ్ళకి, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కొన్ని కొన్ని పరిణామాలు వస్తాయి. అప్పుడు తట్టుకునే కంటే ఇప్పుడే మన అందరం అలర్ట్ అయ్యి అవ్వాలి. నెక్స్ట్ మీరు ఛానల్స్ అన్నారు చూసారా, అది ఛానల్స్ది బిజినెస్ ఇవ్వడం అనేది సవిషయం ఒకటి. రెండోది, ఇవాళ ఇక్కడ వచ్చి పెట్టిన అన్ని కెమెరాలు అన్ని ఛానల్స్ ఎలా ఉన్నాయో అందుట్లో ఇప్పుడు మనం హీరోలు ఎలా అయితే డిమాండ్ అండ్ సప్లై ఉంటుందో దాన్ని బట్టి అందరికీ ఇవ్వాలి, ఇష్టమైన దాన్ని బట్టి ఇచ్చుకుంటే అలా లేకపోతే దాంట్లో ఒక పద్ధతి రూల్ అనేది ఏం చెప్పకూడదండి. అవును అవును, అలా ఏం లేదండి. అది అది ఏంటంటే ఒక అప్రూచ్ అయ్యే విధానం, చేసుకునే విధానం, అదే చెప్తున్నా. కలిసికట్టుగా అంటే ఎన్ని ఉండవు. మీడియా కూడా కలిసికట్టుగా ఉండాలి. మీరు కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఇది ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుందా, వీడు కట్ట మాట్లాడుతున్నాడా, లాన్ ఒకటి పెట్టుకుని మాట్లాడుతున్నాడా అని గ్రహించి మీరు కూడా హెల్ప్ చేయండి. దయచేసి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడు లాన్ ఇంకో అజెండా పెట్టుకుని పైకి మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు గ్రహించి దాన్ని బట్టి వాడిని హైలైట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా ఉందండి ఇండస్ట్రీ. ఇవాళ మీడియా కూడా ఒకటిగా రాజకీయాలుగా బయటకు దాని కాకుండా దయచేసి ఇండస్ట్రీ పరంగా మీడియా మొత్తం కూడా కలిసికట్టుగా సపోర్ట్ చేసి మంచిగా ఎదగటానికి మీరు బాగుండాలి, మేము బాగుండాలి అనే కాన్సెప్ట్లో ఆలోచించి సపోర్ట్ చేయాలిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు అడిగారు, అదే అడిగే విధాన్ని అదే సన్నాసి చెప్పరా అంటే, మీరు అడిగిన పాయింట్ మంచిదే. అది మీరు ఎలా అడిగారు నన్ను? సార్ పవన్ కళ్యాణ్ గారు అడిగారు, చెప్పండి అని అడిగారు. అడగండి, అదే సన్నాసి చెప్పరా అంటే కరెక్టా? ఎస్, అడగటం తప్పు కాదు, అడిగిన విధానం తప్పు ఉంది. కాకపోతే ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ నేను లాస్ట్ 45 డేస్ అక్కడ షూటింగ్ చేసినప్పుడు చూశాను, జిఎం సాయి గారితో కూడా మాట్లాడాను. ఇవన్నీ ఏమన్నా అంటే నేనేమంటానంటే, ఫస్ట్ ఒక అటెంప్ట్ టు కౌన్సిల్, నాకు ప్రాబ్లం ఉంది, కౌన్సిల్కి వెళ్ళు, చెప్పు, టైం ఇవ్వు, ఆ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడు. అక్కడికి వెళ్ళకోకుండా డైరెక్ట్ ఇక్కడ కూర్చుని ఏమొస్తుందో నాకు తెలీదు. మీడియా ముందు వచ్చి మరి మీకు ఏమైపోతుంది అంటే వస్తాయి, అంటే ఒక పెద్ద స్థాయిని గవర్నమెంట్ని మాట్లాడే వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. పెద్ద స్థాయి గురించి మాట ఆల్రెడీ వాళ్ళ స్థాయి వచ్చేసింది, స్థాయి లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, అది నా బాధ. ఒక స్థాయి ఉండాలండి మాట్లాడాలంటే. ఇప్పుడు నేను ఇది పెట్టాక కూడా చాలా ఆలోచించాను, కానీ తప్పక ఇప్పటికే పెరిగిపోతుంది ఈగో. సరే ఈ పెద్దలు అడగలేరు, అందుకే గవర్నమెంట్ నుండి డైరెక్ట్గా మీడియా సమూహంగా మా వల్ల మీరు ఏదన్నా ఫీల్ అయ్యి మేమేమన్నా తప్పుగా అనుకుంటే క్షమించండి అని అడుగుతున్నాను మళ్ళీ ఇంకొకసారి. దయచేసి ఇండస్ట్రీని కాపాడండి, పెద్దలందరూ కలిసికట్టుగా ఉండండి. దయచేసి మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అని చెప్పుకునే వాళ్ళందరూ కలిసికట్టుగా ఆధిపత్యం పోరు లేకుండా ఒక సుప్రీం బాడీ అందరినీ కలుపుకుని వేసుకుని దిస్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ అని ఒక సుప్రీం బాడీని తీసుకురండి. చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను అందరు ప్లీజ్. దేనికైనా టైం ఇవ్వాలండి, ఈ లెటర్ ఇచ్చి 2 రోజులైంది బాడీ కావాలని. సో నేను అందరినీ కలవలేను కాబట్టి మీడియా సుముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను పెద్దలందరినీ కలిసికట్టుగా ఉండి ఈ ప్రాబ్లం సొల్యూషన్ని. ఇప్పుడు ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడితే ఎలా అవుతుందంటే,
మన్నయ్య ఉన్నాడు హీరో శివాజీ గారు, మూడు సినిమాలు తీసి ఆయనతో నేను. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఆయన ఎంత ఇది చేశాడు తెలుసు, ఆయన డిగ్నిఫైడ్గా ఉన్నాడు, ఇండస్ట్రీకి రిఫ్లెక్షన్ రాని వాళ్ళు ఆయన. ఆయన వల్ల ఇండస్ట్రీ ఇబ్బంది పడలా, అలాగే బిహేవ్ చేశాడు ఆయన. అలా చేయండి అంటున్నాను, మీరు ఏమైనా చేసుకోండి, ఆ రిఫ్లెక్షన్ ఇండస్ట్రీ మీద పడకూడదు. మీరే ఇండస్ట్రీ అనుకుని గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ మా అసోసియేషన్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ మా అసోసియేషన్ కాదండి. ప్రజలకి గవర్నమెంట్ తెలవాల్సిందే, అదొక అసోసియేషన్, అందరూ కలిసి ఉంటేనే ఇండస్ట్రీ. ఒక కౌన్సిల్ ఇండస్ట్రీ కాదండి, ఒక ఛాంబర్ ఇండస్ట్రీ కాదండి, ఫెడరేషన్, మొత్తం అందరూ కలిసి అందరూ సమానంగా కష్టపడితేనే ఇండస్ట్రీ బాగుంటుందని నా గట్టి నమ్మకం. అలా ఉండాలని, మీరందరూ అలా చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరినీ కలుపుకుని వెళ్ళాలండి, అందరినీ కలుపుకుని వెళ్ళాలి. దీని గురించి ఎక్కువ సబ్జెక్ట్ నేను మాట్లాడలేను, నాకు తెలియదు కూడా. గ్రిడ్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వచ్చి కౌన్సిల్లో కలుస్తారు, ఫ్యూచర్లో జరుగుతుంది. ఈలోపు కూడా మీడియా అంతా కలుపుకుని వెళ్ళాలని చెప్పాను నేను. అందరూ కలుపుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఇండస్ట్రీ కలిసి ఉండాలి, మీడియా కలిసి ఉండాలి, అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.